ఎనిమిది ఫిలిమ్స్ కంటిన్యూస్గా. అండ్ దీంట్లో నీకు చాలా కష్టంగా ఇన్స్పైర్ చేసింది స్క్రీన్ ప్లేలో కూడా చాలా మీకు ఎక్కువగా మీకు ఎక్కువ టైం అనిపించి టఫ్ అండ్ టార్గెట్ అనిపించింది ఏ పిక్చర్ అది? అంటే డెఫినెట్గా మగధీర వాజ్ టఫెస్ట్ అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సో మచ్ ఆఫ్ సీజీ వర్క్. విపరీతమైన సీజీ వర్క్ ఉండి స్పాన్ ఉండి సెట్స్ ఉండి సినిమా లెంగ్త్ ఎక్కువ ఉండి ఇవన్నీ ఉండబట్టి నాకు మగధీర వాజ్ మోర్ టఫెస్ట్ అండి. బట్ ఎక్కువ ఎంజాయ్ చేసింది కూడా ఒక రకంగా మగధీర, బికాజ్ వీఆర్ గ్రాఫిక్స్ని కొత్త పందాల్లో చేయడం మొదలుపెట్టామండి. సో అదంతా ఒక పక్క నుంచి నేర్చుకోవడం, ఒక పక్క నుంచి చేయడం, ఒక రకంగా ఎంజాయ్ చేసింది కూడా అది, ఎక్కువ ఎక్కువ కష్టపడింది కూడా అదండి మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్లో. స్టోరీ రాసుకోవడంలో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్